మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ డైరెక్టర్ వేణు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్న వేణు వెండితెరపై కూడా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన విషయానికి తెలిసిందే. అయితే జబర్దస్త్ షోతోనే ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకున్నాడు వేణు. కాగా ఇటీవల బలగం అనే సినిమాతో దర్శకుడిగా మరి ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా బలగం సినిమా పెద్ద హిట్ అవ్వడంతో అందరూ వేణుని అభినందించారు. ఈ సినిమాకు ఎన్నో అవార్డులు కూడా దక్కడంతో ఎక్కడ చూసినా కూడా వేణు పేరు మారుమోగిపోయింది. పెద్ద పెద్ద దర్శకులు సైతం వేణుని ప్రశంసించారు. ఇకపోతే అసలు విషయంలోకి వెళ్లితే, తాజాగా తాను తండ్రి అయినట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు వేణు. తనకు పాప పుట్టింది అని తెలుపుతూ పాపని ఎత్తుకొని దిగిన ఫోటోని షేర్ చేశాడు. దీంతో పలువురు నెటిజన్లు ప్రముఖులు వేణుకి కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇక వేణుకి ఇప్పటికే ఒక బాబు ఉండగా ఇప్పుడు పాప పుట్టింది, దీంతో మహాలక్ష్మి పుట్టింది, అదృష్టం ఇంకా పెరుగుతుంది, మీరు మంచి స్థాయికి వెళ్తారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బలగం సినిమాతో డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న వేణు రెండవ సినిమాను కూడా రూపొందించే పనిలో పడ్డారు. దాంతో ఇప్పటికే వేణు రెండవ మూవీపై కూడా అంచనాలు పెరిగాయి. ఎలాంటి సినిమాను రూపొందిస్తున్నారు, సినిమా ఎలా ఉండబోతోంది అన్న క్యూరియాసిటీ ఇప్పటికే ప్రేక్షకుల్లో మొదలైంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.